ఇలా ఈ 53 సంవత్సర 53 నెలల కాలంలోనే ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఒక్క రైతన్నకు మైలు చేసేందుకు ఒక్క రైతన్న కుటుంబాలకు మంచి జరిగేందుకు ఒక్క రైతన్నకు తోడుగా ఉండేందుకు అక్షరాల ఈ 53 నెలల కాలంలో 175 వేల కోట్ల రూపాయలు రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి ఈ రోజు మీ బిడ్డ గర్వపడతా ఉన్నాడు సంతోషపడతా ఉన్నాడు అని సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చొని ఉండి కూడా 62% జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయం మీద చంద్రబాబు నాయుడు ఇలాంటి ఏ ఒక్క ఆలోచన కూడా ఎందుకు చేయలేదన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మద్దతు మీ బిడ్డ మాత్రం ఎందుకు చేయగలిగాడు అన్నది కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అన్నది ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు రైతన్నలకు మంచి చేయడం కోసం కాదు అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం కోసం కాదు అవ్వ తాతలకు మంచి చేయడం కోసం కాదు చదువుకుంటున్న పిల్లలకు మంచి చేయడం కోసం కాదు నిరుద్యోగులకు మంచి చేయడం కోసం కాదు చంద్రబాబుకి అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా కేవలం తాను తనతో పాటు ఒక గజదొంగల ముఠ ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇది చంద్రబాబు నాయుడు గారి గజదొంగల ముఠ ఈ గజదొంగల ముఠకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా రాష్ట్రాన్ని దోచేసేందుకు దోచుకున్నది పంచుకునేందుకు కావాలి వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేందుకు ఒక్కటన్నా మనసుకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 కారణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రజల గురించి కాదు ఆలోచన జరిగింది పేదవాడు గురించి కాదు ఆలోచన జరిగింది అవ్వ తాతల గురించి కాదు ఆలోచన జరిగింది చదువుకుంటున్న పిల్లల గురించి కాదు ఆలోచన జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆలోచన జరిగిందల్లా కేవలం స్కీముల గురించి కాదు కేవలం స్కాముల గురించి ఆలోచనలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కాము ఫైబర్ గ్రిడ్ ఇంకొక స్కాము మద్యం ఇంకొక స్కాము ఇసుక ఇంకొక స్కాము రాజధాని భూములు ఇంకొక స్కాము ఏది ముట్టుకున్నా కూడా స్కాములే తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కీములు మాత్రం గుర్తుకు రావు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అదే రాష్ట్రం మరి అదే బడ్జెట్ కేవలం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రం మారాడు అప్పులు కూడా చూస్తే అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేటు మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే మరి అదే రాష్ట్రం అయినప్పుడు అదే బడ్జెట్ అయినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు
బటన్ నొక్కిన వెంటనే నేరుగా ఇప్పటికే 240,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఈ 53 నెలల కాలంలోనే 240,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ ఇవ్వగలిగితే మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అన్నది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెబుతా ఉన్నానో ఇవన్నీ కూడా నిజాలు, ఇవన్నీ కూడా ప్రతి మనిషి ఆలోచన చెయ్యదగ్గ నిజాలు. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళలోకి ఇంగ్లీష్ మీడియం రాగలుగుతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూంలోనూ డిజిటల్ బోధన కోసం ఐఎఫ్పీలు పెట్టగలుగుతా ఉన్నారు? ఎందుకు మీ బిడ్డ హయాంలో 8వ తరగతికి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టగలుగుతా ఉన్నాము? ఎందుకు మీ బిడ్డ హయాంలో పిల్లలు చదువుతా ఉన్న పుస్తకాలు ఒక పేజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మరో పేజీ తెలుగులో ఎందుకు కనిపిస్తా ఉంది? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ హయాంలో మీ పిల్లల చదువులు రూపురేఖలు ఎందుకు మారగలుగుతా ఉన్నాయి? మరి చంద్రబాబు గారి 14 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు మన పిల్లల రూపురేఖలు, మన పిల్లల చదువులు, మన పిల్లల బడులు ఎందుకు మారలేదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడి ఇంటికి నేరుగా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ గ్రామంలో ఉన్నే ఒక విలేజ్ క్లినిక్, ఆ గ్రామానికి సంబంధించి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, అదే గ్రామంలో విలేజ్ క్లినికు, అదే గ్రామంలోనే జల్లడ పడుతూ వాలంటీర్లతో సహా ప్రతి ఇంటికి వచ్చి, అక్క మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, చెల్లెమ్మ మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, ఎవరికి బాగలేకపోయినా కూడా ఉచితంగా వైద్యం చేయించేందుకు, ఉచితంగా మందులిచ్చేందుకు మేమంతా మీకు తోడుగా ఉన్నాం, జగనన్నకు అన్నదమ్ములుగా మీ అందరికీ తోడుగా ఉన్నాము అని చెప్పే ఈరోజు సైన్యం గ్రామాలలో ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా హాస్పిటళ్లకు పోతే ఆ హాస్పిటల్లో పక్కన పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు 3,250 ప్రొసీజర్లకు దాన్ని పెంచి, గతంలో 1,000 ప్రొసీజర్లకు కూడా లేని ఆరోగ్యశ్రీని 3,300 ప్రొసీజర్లకు దాన్ని పెంచి ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి దాదాపుగా 1600 పైసలకు 104-108 వెహికల్ కొనుగోలు చేసి ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా